నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు బాపట్ల జిల్లాలో వైకాపా కీలక నేత ఇష్టారాజ్యం ప్రైవేటు సైన్యంతో కమిషన్ల వసూళ్ల పర్వం అవసరానికి వాడుకోవడం ఆనక వదిలేయడం రాజకీయ లబ్ధి కోసం నేతల్ని బలి చేస్తున్న జగన్ అంగన్వాడీల సమస్యలపై కరగని వైకాపా ప్రభుత్వం పక్క రాష్ట్రాలను చూసైనా పాఠాలు నేర్వని వైనం గాజాపై పోరులో పదిహేను మంది ఇజ్రాయిల్ సైనికుల మృతి యుద్ధం కొనసాగించి తీరుతామన్న నితన్యాహు ప్రపంచవ్యాప్తంగా మిన్నంటిన క్రిస్మస్ వేడుకలు చర్చిల్లో క్రైస్తవుల ప్రార్థనలు రేషన్ బియ్యం దారి మళ్లించాలా ఆయన పనే అది సెస్ చెల్లించకుండా గ్రానైట్ లారీలు బోర్డర్ దాటించాలా ఆయన దాటించేస్తారు మట్టి ఇసుక అక్రమంగా తరలించుకుపోవాలా అది ఆయనే చూసుకుంటారు సెటిల్మెంట్లు చెయ్యాలా ఆయన చేసేస్తారు ఇంతకీ ఎవరైనా ఆయన మాంచి మాఫియా రాజ్ కప్పం కట్టనిదే అక్కడ పని జరగదు కమిషన్ల వసూలకు ఓ ముఠానే పెట్టుకున్నారు ప్రభుత్వ ఉద్యోగులైన పన్నుల చెల్లింపులకు సమయం ఇస్తారేమో కానీ వాళ్ళకు మాత్రం నెల నెల మామూళ్లు ఇవ్వాల్సిందే లేదంటే వేధించి వడ్డీతో సహా వసూలు చేస్తారు పర్చూరు నియోజకవర్గంలో ఆ అరాచక శక్తి ఆగడాలు బెంబెలెత్తిస్తున్నాయి గ్రానైట్ లారీల అక్రమ రవాణాతో నెలకు కోటి నలభై నాలుగు లక్షల నుంచి రెండు కోట్ల నలభై లక్షల వసూళ్లు మట్టి తరలించే వాహనాల వద్ద నెలకు ఇరవై రెండు లక్షల దంద ఇసుక టిప్పర్ల వద్ద నెలకు కోటి దాకా కమిషన్లు శీతల గిడ్డంగుల వద్ద నెలకు లక్ష ఇలా బాపట్ల జిల్లా పరుచూరు నియోజకవర్గంలో ప్రతిదానికి ఆ నాయకుడికి ఓ రేటు ఉంటుంది అధికారం అండతో అక్కడ సమాంతర వసూళ్ల వ్యవస్థ నడుపుతున్నారు అందుకు ఎనభై నుంచి వంద మంది ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నారు ఆయన రేటు ఫిక్స్ చేస్తారు ముఠా వెళ్లి వసూలు చేసుకొస్తారు ఇలా అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆ నాయకుడు ఓ మాఫియా అవతారం ఎత్తితే చిల్లర కొట్టు మొదలుకుని చిరు వ్యాపారుల వరకు కప్పం కట్టలేక కుదరదని చెప్పలేక సతమతమవుతున్నారు ఆదాయానికి తగినట్లే ఆయనకు కమిషన్ కట్టాలి దళితుల్ని ముందు పెట్టడం పోలీస్ రెవెన్యూ పంచాయతీ మైనింగ్ ఇలా సకల శాఖల అధికారులను వాడుకోవడం ఆ అరాచక నేత స్టైల్ గ్రానైట్ రవాణాలో కమిషన్లకు ఓటరు జాబితాలో మార్పులు చేర్పులకు పోలీసుల్ని వినియోగించే స్థాయికి ఆయన అరాచకం వెళ్లింది పర్చూరు మాఫియా రాజ్ అక్రమార్జనలో సింహభాగం గ్రానైట్ దే గ్రానైట్ రాళ్లను బిల్లుతో తీసుకెళ్తే జీఎస్టీ మైనింగ్ సెస్ కట్టాల్సి ఉంటుంది ఈ రెండూ కలిపి ఒక్కో లారీకి లక్ష రూపాయల వరకు అవుతుంది అయితే ఆ నేత గ్రానైట్ రవాణాదారులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు లారీల్ని దర్జాగా బోర్డర్ దాటిస్తామని భరోసా ఇచ్చారు అలా మాటూరులో దాదాపు నాలుగు వందల యాభై గ్రానైట్ ఫ్యాక్టరీలున్నాయి వీటి నుంచి నిత్యం అరవై నుంచి వంద లారీల లోడు వెళుతూ ఉంటాయి ఫ్యాక్టరీ వద్ద లోడెత్తగానే ఒక్కో వాహనానికి ముప్పై ప్రైవేట్ సైన్యం కమిషన్ వసూలు చేస్తుంది ఇందులో ఆ నాయకుడు పల్నాడులోని ఓ వైకాపా ముఖ్య నేత ఎనిమిది వేల రూపాయలు చొప్పున పంచుకుంటారు ఒక ప్రభుత్వ గుత్తేదారు సంస్థకు ఏడు వేలు వాహనాన్ని జిల్లా బోర్డర్ దాటించే వాళ్లకు నాలుగు వేలు చొప్పున ఇస్తారు మిగిలిన తొమ్మిది వేలు మాత్రం పకడ్బందీగా గ్రానేట్ లారీల్ని బోర్డర్ దాటించే ప్రైవేట్ సైన్యానికి పడేస్తారు ఇదంతా ప్రణాళికాబద్దంగా జరుగుతుంది ఫ్యాక్టరీ వద్ద వాహనానికి ముప్పై వేలు వసూలు చేయగానే దాని నెంబర్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న గ్రూప్ లో కోడ్ భాషలో మెసేజ్ ఆ వాహనాలే బోర్డర్ దాటుతాయి లేదంటే మధ్యలో ఏర్పాటు చేసుకున్న మూడు చెక్ పోస్టుల్లో పట్టేస్తారు లోడుకు సంబంధించిన బిల్లుల్ని వాళ్లే పరిశీలిస్తారు అన్ని సరిగా ఉంటే ఎంతో కొంత తీసుకుని వదిలేస్తారు లేదంటే ముప్పై ఐదు వేలు కట్టేదాకా పీడిస్తారు విచిత్రం ఏంటంటే పోలీసులు పక్కనే ఉంటారు వాళ్లు ఆ అరాచక శక్తి గ్రానైట్ అక్రమ రవాణాకు కొమ్ము కాస్తారు మార్టూరుకు నలువైపులా జాతీయ రహదారి వెంట ఉన్న సీసీ కెమెరాల ద్వారా గ్రానైట్ లారీల కదలికను గుర్తిస్తూ ఉంటారు మట్టి అక్రమ రవాణాకు ఆయన రేట్ ఫిక్స్ చేశారు మార్టూరు మండలం బొబ్బేపల్లి గ్రామ సర్వే నంబర్ మూడు వందల ఎనభై ఏడు పదకొండులో మూడు వందల యాభై ఎకరాల్లో ఉన్న గ్రావెల్ కొండకు ఈ నేతే గుండు కొట్టేశారు ఇక్కడి నుంచి రోజుకు సగటున ఐదు వందల ట్రాక్టర్ల గ్రావెల్ తరలిస్తున్నారు నిబంధనల ప్రకారం ట్రాక్టర్ కు నూట యాభై రూపాయల చొప్పున ప్రభుత్వానికి సీనరేజీ చెల్లించాలి కానీ బిల్లులు లేకుండా ట్రాక్టర్ కు ఎనిమిది వందల రూపాయలు గుంజుతోంది ఆ అరాచక సైన్యం పరుచూరు నియోజకవర్గంలో రేషన్ బియ్యం రవాణా కూడా సదరు నేత కనుసన్నల్లోనే ఎక్కువగా జరుగుతోంది నియోజకవర్గంలో రెండు వందల దుకాణం బ్లాక్ మార్కెట్ ధర ప్రకారం ఒక్కో దాని నుంచి ఇరవై ఐదు విలువైన బియ్యం ప్రతి నెల కారం చేడు మండలం స్వర్ణ గ్రామంలోని రైస్ మిల్లుకు చేరాల్సిందే అక్కడ బియ్యాన్ని పాలిష్ చేసి ఎగుమతి చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు దీనిపై తనిఖీలకు వెళ్లిన విజిలెన్స్ అధికారులను అడ్డుకుని వారి ఫోన్లు ధ్వంసం చేయడం ఆ నేత బరితెగింపునకు పరాకాష్ట స్థిరాస్తి వ్యాపారాన్ని ఆ నేత గుప్పిటపట్టారు వెంచర్ వేయాలంటే ముందుగా ఆయన్ను కలవాల్సిందే అడిగినంత సమర్పించుకోవాల్సిందే లేదంటే వెంచర్ కు అనుమతులు రావు అందులో ప్లాట్లు కొన్న ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరు అందుకే మా వల్ల కాదంటూ కొత్త వెంచర్లు వేయడమే వ్యాపారులు మానేశారు నిజానికి వైకాపా మార్క్ అరాచకాలకు ఆయనే ఓ బ్రాండ్ అంబాసిడర్ ఓటరు జాబితా అక్రమాల్లోనూ ఆయన తెలివితేటలు ప్రదర్శించారు నియోజకవర్గంలో ఏకంగా పద్నాలుగు వేల ఓట్లు తొలగించాలంటూ బీఎల్ఏలతో పాటు తన ప్రైవేట్ సైన్యంతోనే దొంగ ఫారం ఏడు దరఖాస్తులు చేయించారు ఆ అరాచక నేత అక్రమాలకు కొమ్ము కాసి ముగ్గురు పోలీసు అధికారులు సస్పెన్షన్ కు గురయ్యారు ఓట్ల అక్రమాల కోసం ఈ నేత ఒత్తిడి భరించలేక ఎద్దనపూడి తహసీల్దార్ బ్రెయిన్ స్టోక్ కు గురైతే కారంచేడు తహసీల్దార్ అనారోగ్యంతో సెలవు పెట్టి వెళ్లిపోయారు పర్చూరు తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ ఒకరు గుండెపోటుకు గురయ్యారు మాట వినడం లేదంటూ మార్టూరు తహసీల్దార్ను బాధ్యతలు చేపట్టిన ఇరవై రోజులకే అక్కడి నుంచి బదిలీ చేయించారు ఈ పరిణామాలతో పర్చూరు నియోజకవర్గంలో పోస్టింగ్ అంటేనే అధికారులు బెంబేలెత్తిపోతున్నారు వంచడం అవసరానికి వాడుకోవడం తర్వాత వదిలేయడం ఇది ముఖ్యమంత్రి జగన్ నైజం అధికారాన్ని కాపాడుకునేందుకు నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పు పేరుతో పదుల సంఖ్యలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను రాజకీయ బలిపీఠం ఎక్కిస్తున్నారు ప్రభుత్వంపై జనంలో ఉన్న వ్యతిరేకతను ఎమ్మెల్యేలకు అంటగట్టి వారిని పక్కన పెట్టడం వల్ల కలిగే ప్రయోజనమేంటి అనే చర్చ వైకాపా వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది ఇదే జగన్ నైజం అంటూ ఆ పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారు ఏపీలో తనకు ఇబ్బందిని భావించి తెలంగాణలో పార్టీ నేతలను అప్పట్లో ముంచేసిన విధానము ఇప్పుడు చర్చల్లోకి వస్తోంది విశ్వసనీయత అంటే మాది నాది అని డంకా భజాయించి మరీ ముఖ్యమంత్రి జగన్ చెప్పుకుంటుంటారు ఆయన భాషలో దానికి అర్థం అవసరానికి మనుషులను వాడుకోవటం తర్వాత వదిలించుకోవడమేనా రెండు వేల తొమ్మిదిలో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు చూస్తే అన్ని సందర్భాల్లోనూ తనకు అధికారాన్ని తెచ్చిపెట్టేందుకు వాడుకొని తర్వాత వదిలేయటం ఆయన నైజమని స్పష్టమవుతోంది అలా వదిలేసిన నాయకుల్లో కొందరు రాజకీయంగా కనుమరుగైపోయారు వచ్చే ఎన్నికల్లో సైతం జగన్ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సిట్టింగ్ ఎమ్మెల్యేల లిపశలను చేసేందుకు వెనకాడటం లేదు నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పు పేరుతో పదుల సంఖ్యలో సిట్టింగ్లను రాజకీయ బలిపీఠం ఎక్కిస్తున్నారు ప్రభుత్వంపై జనంలో ఉన్న వ్యతిరేకతను ఎమ్మెల్యేలకు అంటగట్టి వారిని పక్కన పెట్టడం వల్ల కలిగే ప్రయోజనమేంటి అన్న దానిపై ప్రస్తుతం వైకాపా వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది ఇదే జగన్ నైజం అంటూ ఆ పార్టీ నేతలు నిట్టూర్చుతున్నారు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రెడ్డి మృతి చెందినప్పుడు జగన్ను సీఎం చేయాలంటూ అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించారు అందుకు కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోలేదు అప్పుడు జగన్ ఎలా ఫీలయ్యారో ఇప్పుడు సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వనంటే వారు అలాగే బాధపడతారు అని వైకాపా నేతలే వ్యాఖ్యానిస్తున్నారు వైకాపా ఆవిర్భావం నుంచి జగన్ వ్యవహరించిన అలాంటి సందర్భాలను ఇప్పుడు వల్లెవేస్తున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లి నుంచి రెండు వేల పద్నాలుగులో వైకాపా ఎమ్మెల్యేగా డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి ఎన్నికయ్యారు కానీ ఆ జిల్లాలో తమకు రాజకీయ అవసరాల దృష్ట్యా మదనపల్లిలో ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని పెద్దిరెడ్డి చెప్పడంతో రెండు పంతొమ్మిది ఎన్నికల్లో తిప్పారెడ్డికి టికెట్ ఇవ్వకుండా మొండి చేయి చూపారు రాజంపేట లోక్సభ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ స్థానానికి ముస్లిం అభ్యర్థిని బరిలోకి దించాలనుకుంటే మదనపల్లిలోనే కాదు రాయచోటిలో కూడా ఆ పని చేసి ఉండొచ్చు రాయచోటిలో తనకు అవసరమైన వ్యక్తి ఉండటంతో అక్కడ కాదని తనపల్లిలో తిప్పారెడ్డిని తప్పించారు తిప్పారెడ్డి వైకాపా ఏర్పాటుకు నుంచే జగన్ కు మద్దతుగా నిలిచారు రెండువేల పద్నాలుగులో వైకాపా తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో కొంతమంది బయటకు వెళ్లిపోయినా ఆయన మాత్రం జగన్ వెంటే ఉన్నారు అయినా రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ లేదని జగన్ చెప్పేశారు దీంతో తిప్పారెడ్డి ఆయన భారీ జగన్ వద్దకు వెళ్లి ఎంత చెప్పినా ఫలితం లేకపోయింది ఆ పరిణామంతో తిప్పారెడ్డి రాజకీయంగా కోలుకోలేదు రెండు పేల పద్నాలుగులో వైకాపా తరఫున పూతలపట్టులో ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ సునీల్ కుమార్ కు రెండు పంతొమ్మిదిలో జగన్ టికెట్ ఎగ్గొట్టారు తెదేపా నేతలకు సునీల్ అమ్ముడుపోయారంటూ వైకాపా నేతలు చెప్పారనే కారణంతో ఆ నిర్ణయం తీసుకున్నారు టికెట్ ఇవ్వకపోతే ఇవ్వకపోయారు కానీ నాపై ఇలా నింద వేయడాన్ని తట్టుకోలేకపోతున్నా నేను చనిపోవాలని నిర్ణయించుకున్నా అంటూ రెండు పంతొమ్మిది మార్చిలో సునీల్ సెల్ఫీ వీడియో విడుదల చేయడం సంచలనమైంది అప్పట్లో ఆయన జగన్ను కలిసేందుకు లోటస్ పాన్ చుట్టూ తిరిగిన ఇంటి గేట్ వద్ద పడిగాపులు కాచినా అపాయింట్మెంట్ దక్కలేదు ఓసారి జగన్ కాన్వై ముందుకు వెళ్లిన భద్రతా సిబ్బంది ఎమ్మెల్యే అని కూడా చూడకుండా సునీల్ ను పక్కకు పంపేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది ఎంపీ పదవికి రాజీనామా చేసి మరీ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన మేకపాటి రాజమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో వైకాపాకు మద్దతుగా నిలిచారు జగన్ తర్వాత వైకాపా తరపున నెగ్గిన రెండో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి రెండు పద్నాలుగులో ఎంపీగా గెలిచి ఢిల్లీలో వైకాపాకు నాయకత్వం వహించారు రెండు పంతొమ్మిది ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా డిమాండ్తో మరోసారి ఎంపీ పదవికి రాజీనామా చేశారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు జగన్ టికెట్ ఇవ్వలేదు తర్వాత ఆయనను రాజ్యసభకు పంపుతారన్నారు కానీ అది జరగలేదు తిథిదే చైర్మన్ పదవి ఇస్తారని ప్రచారము సాగినా ఆ అవకాశమూ ఇవ్వలేదు మొత్తానికి రాజకీయంగా ఆయన్ను పూర్తిగా పక్కన పెట్టేశారు జగన్ కళ్లలో ఆనందం కోసం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎక్కని కోర్టు మెట్లు లేవంటే అతిశయోక్తి కాదేమో జగన్ ప్రత్యర్థులపై కేసులు వేసి వారు న్యాయస్థానాల చుట్టూ తిరిగేలా చేశారు రామకృష్ణారెడ్డిని గెలిపించండి ఆయన్ను మంత్రిని చేస్తానంటూ మంగళగిరిలో జనం సాక్షిగా జగన్ ప్రకటించారు ఆ ఎన్నికల్లో నారా లోకేష్ లాంటి వ్యక్తిపైనా ఆర్కే గెలిచారు కానీ రెండు వేల పంతొమ్మిది రెండు ఇరవై రెండు మంత్రివర్గాల మార్పు సమయాల్లోనూ పదవి దక్కలేదు ఇప్పుడు ఏకంగా సీటు కూడా లేకుండా చేశారు ఆయనే పార్టీలోకి తీసుకువచ్చిన గంజి చిర సంజీవిని ఇప్పుడు మంగళగిరి అభ్యర్థిని చేయడం ద్వారా ఆర్కే వేలితో ఆయన కళ్లనే పొడిచారు ఉమ్మడి ఏపీలో మంత్రిగా ఉన్న సమయంలో మోపిదేవి వెంకటరమణ జగన్ అక్రమాస్తుల ఆర్జనకు సాయపడ్డారనే కేసులో జైలుకు కూడా వెళ్లారు తర్వాత నుంచి ఆయన జగన్ వెంటే ఉన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనూ ఓడిపోయినప్పటికీ ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు అక్కడి నుంచే కథ మారింది ఏడాదిలోపే మోపిదేవిని ఆ పదవి నుంచి తప్పించారు పార్టీకి రాజకీయ ప్రయోజనం కోసం బీసీ కోటాలో రాజ్యసభకు పంపారు వెళ్లనని ఆయన ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా పంపారు కనీసం తన సొంత నియోజకవర్గం రేపల్లిలో పార్టీ బాధ్యత ఇవ్వమని ట్టుబడితే చివరకు ఆ అవకాశమిచ్చారు ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో మంగళగిరిలో ఆర్కేకి చేసినట్లే ఇక్కడ మోపిదేవికి జగన్ షాకిచ్చారు రేపల్లిలో రాజకీయ కుటుంబానికి చెందిన డాక్టర్ గణేష్ ను గతంలో మోపిదేవి వైకాపలోకి తీసుకొచ్చారు ఇప్పుడు అదే గణేష్ ను రేపల్లె పార్టీ సమన్వయకర్తగా నియమించి మోపిదేవిని పక్కన పెట్టారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోకుండా రెండుసార్లు ఇచ్చారు మార్కాపురంలో రెండు వేల పద్నాలుగులో వైకాపా తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన జంకే వెంకటరెడ్డికి రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఎగ్గొట్టారు అప్పటి నుంచి సీఎం అపాయింట్మెంట్ కోసం ఎన్నో సార్లు తిరిగారు చివరకు మాజీ మంత్రి బాలినేని రెడ్డి ప్రోద్బలంతో ఆయన్ను ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించారు ఇప్పుడు కూడా టికెట్ ఆశల్లో ఆయన్ను ఊరేగిస్తున్నారే తప్ప స్పష్టత ఇవ్వడం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అడిగిన వారందరికీ ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామంటూ హామీలిచ్చిన జగన్ రెండు వేల పంతొమ్మిది తర్వాత అధికారంలోకి రాగానే అసలు శాసనమండలినే రద్దు చేయాలంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు తర్వాత రాజకీయ అవసరాల కోసం ఆ తీర్మానంపై అనుశీలన చేయకుండా నాలుగున్నరేళ్లు వెల్లదీశారు ఈ కాలంలో రెండు పంతొమ్మిది ఎన్నికల ముందు హామీలిచ్చిన వారిలో అతి కొద్ది మందికే ఎమ్మెల్సీలుగా అవకాశమిచ్చారు వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమారి మండలం వెల్లటూరులో ఆదివారం రెండు వందల ముప్పై కుటుంబాలు తెలుగుదేశంలోకి చేరాయి తెదేప రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి చేపట్టిన బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో వెల్లటూరులోని కుటుంబాలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు విజయవాడలో తరచుగా డ్రగ్స్ పట్టుబడుతుండడం కలకలం రేపుతోంది నాలుగు గ్రామాల సింథటిక్ డ్రగ్ తో ఉన్న వ్యక్తిని తాజాగా ఎస్ఈబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు బెంగళూరు నుంచి విజయవాడకు డ్రగ్స్ తెస్తున్నట్లు పక్కా సమాచారంతో గొల్లపూడికి చెందిన ప్రవీణ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు నూతన సంవత్సర వేడుకల కోసం మాదక ద్రవ్యాల సరఫరా భారీగా జరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు తెలంగాణలో రెట్లు పెంచారు తెలుగుదేశం హయాంలోనూ కనికరం చూపారు గుజరాత్ కేరళ రాష్ట్రాల్లోనూ పెద్దపీట వేశారు అన్నింట్లో మొదటి స్థానంలో ఉంటున్నామని గొప్పలు చెప్పుకునే జగనన్న మాత్రం అంగన్వాడీలకు వేతనాలు పెంచకుండా మొండి చేయి చూపుతున్నారు సమ్మె రోజు రోజుకు తీవ్రతరమవుతున్నా కిమ్మరడం లేదు పొరుగు రాష్ట్రాలను చూసైనా పాలకులు పాఠాలు నేర్వడం లేదు నేను ఉన్నాను నేను విన్నానంటూ గత ఎన్నికల సమయంలో చెవులను మోతెక్కించిన జగన్ అధికారంలోకి వచ్చాక తూచనిస్తున్నారు సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు మూడున్నరేళ్లుగా విన్నవిస్తున్నా సమ్మకు వెళ్తున్నామని నోటీసులిచ్చినా రెండు వారాలుగా ఆందోళనలు చేస్తున్నా వైకాపా సర్కార్కు కుట్టినట్లయినా లేదు పొరుగున ఉన్న తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలు అక్కడి అంగన్వాడీల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించినా మహిళా పక్షపాతినంటూ చెప్పుకునే జగన్ కనీసం వారి గురించి పట్టించుకునే తీరికా లేనట్లు వ్యవహరిస్తున్నారు ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు పెంపు చేయడం లేదని అంగన్వాడీలు మండిపడుతున్నారు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ కష్టపడుతున్నా వైకాపా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డిమాండ్లపై స్పందించకపోగా సమ్మ చేయడమే అన్నట్లు సర్కార్ తీరు ఉంది అంగన్వాడీ కేంద్రాలపై దండెత్తి తాళాలు పగలగొట్టించడమే అందుకు నిదర్శనం తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అక్కడి అంగన్వాడీ కార్యకర్తల వేతనాలను ఇప్పటి వరకు రెండు వందల ఇరవై ఐదు శాతం పెంచింది రెండు వేల పదిహేనులో నాలుగు వేల ఐదు వందలుగా ఉన్న వేతనాన్ని ప్రస్తుతం పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలకు పెంచింది రెండు వేల పదిహేను రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాల్లో మూడు విడతలుగా పెంచింది మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలకు రెండు వందల యాబై నాలుగు శాతం వేతనం పెంపు అందించింది రాష్ట్రంలోని అంగన్వాడీలకు రెండు వేల పంతొమ్మిదిలో వెయ్యి రూపాయలు పెంచిన జగన్ ప్రభుత్వం దాన్నే గొప్పగా చెప్పు ఒప్పుకుంటోంది నాలుగు సంవత్సరాలుగా పనిచేసిన వాలంటీర్లకు ఏడు వందల యాభై రూపాయలు పెంచితే నలభై సంవత్సరాలుగా అంగన్వాడీ వర్కర్ హెల్పర్ మినియల్ గా పనిచేసిన వర్కర్లకు మీరు ఎంత జీతం పెంచాలని అడుగుతున్నాం అంగన్వాడీ వేతనాలు పెంచమని అడుగుతున్నాం కానీ వీళ్ళు పేపర్ లో చీరలు ఇచ్చాము సెల్ ఇచ్చాము అని గొప్ప చెప్పుకోవడం కాదు సెల్ ఇచ్చారు సెల్ ఎందుకు పనికిరాదు ఆ మూల పడేసాం మా యొక్క సొంత సెలవులతో మేము ఒక్కరు చేసుకుంటున్నాము అంతేగాని మాకు వాళ్ళు ఇచ్చిన శాలలు మేము అయితే ఉపయోగించట్లేదు అప్పుడే కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజన కష్టాలు వెంటాడుతున్నా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అంగన్వాడీలకు వేతనాల పెంపులో వెనక వేయలేదు ఒకవైపు రాజధాని అమరావతి నిర్మాణం పేదల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూనే ఉద్యోగులకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పాలనలో అంగన్వాడీ కార్యకర్తల వేతనాన్ని నాలుగు వేల రెండు వందల నుంచి పది ఐదు వందలకి పెంచింది రెండు విడతల్లో నూట యాబై శాతం పెంచి తెలంగాణతో సమానంగా వేతనాన్ని అందించింది మినీ అంగన్వాడీ కార్యకర్తలకు నూట మూడు శాతం ఆయాలకు నూట డెబ్బై రెండు శాతం పెంపు అందించింది వారికి వెసులుబాటు ఇచ్చి మరీ అన్ని సంక్షేమ పథకాలను వారికి వర్తింపజేసింది జగన్ అధికారంలోకి రాగానే అంగన్వాడీ వేతనాన్ని పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఐదు వందలు చేశారు ఈ లెక్కన అక్కచెల్లెమ్మలకు జగన్ పెంచింది కేవలం తొమ్మిది పాయింట్ ఐదు శాతమే ఆయన చిత్రపటాలకు క్షీరాభిషేకాల తర్వాత ఆదాయ పరిమితి నిబంధనను తెరమీదకు తీసుకొచ్చి సంక్షేమ పథకాలకు ఎసరు పెట్టారు సుమారు యాభై ఒక్క వేల మందిపై ఆ ప్రభావం పడింది ఏడాది క్రితం సుప్రీంకోర్టు అంగన్వాడీలకు గ్రాట్యుటీని అమలు చేయాల్సిందిగా తీర్పునిచ్చింది గుజరాత్లో దీన్ని అమల్లోకి తీసుకురాగా కర్ణాటకలో మంత్రివర్గం ఆమోదించింది ఆంధ్రప్రదేశ్లో మాత్రం అంగన్వాడీలు నిరవధిక సమ్మెలో ఉన్నా అదే సమయంలో మంత్రివర్గ సమావేశం జరిగినా వారి ప్రస్తావనే రాలేదు పేదలపై వారి చిత్తశుద్ది అది ఆ తర్వాత ఎప్పుడో తీరిగ్గా విలేకరుల సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ గ్రాట్యుటీపై కేంద్రానికి లేఖ రాశామని అక్కడి నుంచి సమాధానం రాగానే స్పందిస్తామని దాటవేత ధోరణిలో మాట్లాడారు మరో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంకో అడుగు ముందుకేసి అంగన్వాడీలే కోర్టుకు వెళ్లి డైరెక్షన్ తెచ్చుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు సమస్య ఉన్న ప్రతివారు కోర్టు మెట్లు ఎక్కాల్సిందే అన్నట్లుగా ఉంది ప్రభుత్వ వైఖరి మంత్రి గారు శి సంక్షేమ శాఖ మంత్రి అయ్యుండి ఆవిడ కస అంగన్వాడీలకి ఏమొస్తున్నాయో తెలుసా అని చెప్పేసి అడుగుతా ఉన్నాము ఏడు వేల నుంచి పదివేలు మేము పెంచామని చెప్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసరికి మేము పదివేలన్నర జీతం తీసుకుంటున్నాము కానీ మంత్రి గారు అసలు అంగన్వాడీలో జరిగే కార్యక్రమాలు ఏంటో కూడా తెలిసి దుస్థితిలో ఉన్నారు మంత్రులయ్యుండి కూడా అంగన్వాడీ సమస్యలు పరిష్కరించుకునే విధంగా ఈ సమయ పోరాటాన్ని ఉద్యోగం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం మూడున్న వారికున్న ఇబ్బందులపై అంగన్వాడీలు వినతలు ఇస్తూనే ఉన్నారు వివిధ మార్గాల్లో నిరసన తెలుపుతున్నారు అయినా ముఖ్యమంత్రి స్పందించిన దాఖలాలు లేవు మేము ప్రభుత్వాన్ని మన రాష్ట్రం కంటే అనేక బెనిఫిట్స్ పక్క రాష్ట్రాలు వాళ్ళు ఇస్తున్నారు మరి అలాంటప్పుడు మాకు ఎందుకయ్యా మీరు ఇవ్వరు అని చెప్పి మేము అడుగుతున్నాం బచ్చ సత్యనారాయణ గారు మూడు నెలల తర్వాత ఇస్తాను అని చెప్తున్నారు ఆ మూడు నెలల తర్వాత నువ్వు ఎప్పుడు ఇస్తే మేము అప్పుడే డ్యూటీలోకి వెళ్తాం మూడు నెలలు కాదు ముప్పై నెలలైనా మా సమస్య పరిష్కరించే దాకా మేము రోడ్ల మీదే కూర్చుంటాము అని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం పదవీ విరమణ సమయంలో అంగన్వాడీ కార్యకర్తలకు లక్ష ఆయాలకు యాబై వేల రూపాయలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయం తీసుకుంది తాజాగా ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు సమ్మెకు దిగితే ఇప్పుడు ఆ మేరకు మేం కూడా చెల్లిస్తామని జగన్ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది ఇప్పటికే పదవీ విరమణ చేసిన అంగన్వాడీ కార్యకర్తలకు యాబై వేలు ఆయాకు ఇరవై వేల రూపాయల చొప్పున చెల్లించాల్సిన బకాయిలే పెరిగిపోయాయి తెలంగాణ ప్రభుత్వం మూడు వేల తొమ్మిది వందల ఎనబై తొమ్మిది మినీ అంగన్వాడీలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేసింది ఈ కారణంగా మినీ కేంద్ర లో పనిచేస్తున్న కార్యకర్తల వేతనం ఏడు వేల ఎనిమిది వందల నుంచి పదమూడు వేల ఆరు వందల యాభైకి పెరిగింది ఆంధ్రప్రదేశ్లోనూ దాదాపు ఎనిమిది వేల వరకు మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి వీటిని కూడా ఉన్నతీకరించాలని కొన్నాళ్లుగా డిమాండ్ వినిపిస్తున్నా సర్కార్ పట్టించుకోవడం లేదు ఇప్పుడేమో కేంద్ర నిబంధనలు అనుసరించి అప్గ్రేడ్ చేస్తున్నామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు పదవీ విరమణ చేసిన అంగన్వాడీ కార్యకర్తలకు తెలంగాణ ప్రభుత్వం ఆసరా అందిస్తోంది మన దగ్గర అలాంటివేవీ లేవు గాజాలో భూతల పోరు సాగిస్తున్న ఇజ్రాయెల్కు కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది మధ్య దక్షిణ గాజాలో గత రెండు రోజులుగా జరిగిన పోరులో పదిహేను మంది సైనికులు మృతి చెందారు యాంటీ ట్యాంక్ క్షిపణి దాడితో వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు సైనికులు మరణించినట్లు ఇజ్రాయెల్ సైనిక రేడియో వెల్లడించింది మరికొందరు హమాస్తో జరుగుతున్న వీధి పోరాటంలో హతమయ్యారని తెలిపింది ఇజ్రాయెల్ ఉత్తర భాగాల్లో హెజ్బుల్లా మ్రిటెంట్లు జరిపిన దాడిలో ఒకరు ఉత్తర గాజాలో మరొకరు మరణించారని పేర్కొంది దీంతో ఇప్పటిదాకా యుద్ధంలో ఇజ్రాయెల్ నూట నాలుగు మంది సైనికులను కోల్పోయింది అటు యుద్ధం కారణంగా తాము భారీగా నష్టపోవాల్సి వస్తోన్న మరో లేదని పోరాటాన్ని కొనసాగించాల్సిందేనని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు యుద్ధం పూర్తయ్యే వరకు విజయం సాధించే వరకు అన్ని బలగాలను వినియోగిస్తామని తెలిపారు నూతనంగా ఎన్నికైన భారత రెజిలింగ్ సమాఖ్య డబ్ల్యూఎఫ్ఐను సస్పెండ్ చేసిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రోజువారీ కార్యకలాపాల కోసం అడక్ కమిటీని ఏర్పాటు చేయాలని భారత ఒలింపిక్ సంఘాన్ని ఆదేశించింది రెజిల ఎంపిక ఫెడరేషన్ నిర్వహణ బాధ్యతలను చూడాలని కోరింది డబ్ల్యూఎఫ్ఐ నియమావళిని కొత్త పాలకవర్గం పాటించలేదని తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు సమాఖ్యపై నిషేధం ఉంటుందని క్రీడా మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు రెజిలింగ్ రోజువారీ కార్యకలాపాలు జోక్యం చేసుకోకూడదని నియమ నిబంధనలు పాటించాలని కోరారు అండర్ ఆంధ్రప్రదేశ్ గుండాలోని నందిని నగర్ లో ఈ ఏడాది చివరిలోపు నిర్వహించాలని సంజయ్ సింగ్ ప్రకటించిన తర్వాత కేంద్రం నూతన కార్యవర్గంపై సస్పెన్షన్ విధించింది దేశంలో క్రిస్మస్ సందడి ఆదివారం రాత్రి నుంచే మొదలైంది వివిధ ప్రాంతాల్లో క్రైస్తవ సోదరులు చర్చీలకు వెళ్లి ప్రార్థనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా చర్చీలను విద్యుత్ దీపాలతో అలంకరించారు కోల్కతాలోని హోలీ రోషరీ చర్చిలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ క్రైస్తవులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు కేరళ ఎర్నాకులంలోని ఇన్ఫాంట్ చర్చిలో జీసస్ జీవితగాతను తెలియజేసే స్టాళ్లను ఏర్పాటు చేశారు గోవా రాజధాని పనాజీ పశ్చిమ బంగాల్ రాజధాని కోల్కతాలో వీధులను విద్యుత్ దీపాలతో అలంకరించారు జమ్మూ కశ్మీర్ లో చర్చిలో కొవ్వొత్తులను వెలిగించారు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి వాటికంలో క్రిస్మస్ వేడుకలను పోప్ ఫ్రాన్సిస్ ప్రారంభించారు ఉక్రెయిన్ లో త్వరగా శాంతి నెలకొనాలని వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్ లో ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పోప్ అభిలాషించారు జీసస్ జన్మించిన చోట ప్రస్తుతం యుద్దం నడుస్తోందని వ్యాఖ్యానించారు వివిధ దేశాల్లోని క్రైస్తవులు పెద్ద ఎత్తున క్రీస్త జన్మదిన సంబరాల్లో మునిగిపోయారు రంగురంగుల దీపాలతో ఇళ్లను క్రిస్మస్ ట్రీలను అలంకరించారు బంధువులు స్నేహితులతో కలిసి చర్చలో ప్రార్థనలు నిర్వహించారు హంగేరీ రాజధాని బుడాపెస్టలో హరేకృష్ణ సభ్యులు క్రిస్మస్ సందర్భంగా పేదలకు ఆహారాన్ని అందించారు స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో వేలాదిగా శాంతక్లాద్ దుస్తులు ధరించి చారిటీ రన్లో పాల్గొన్నారు క్రైస్తవులకు అత్యంత పవిత్ర ప్రదేశాల్లో ఒకటైన జెరూసలేం లోని బెత్లహెంలో మాత్రం ఈ ఏడాది వేడుకలు బోసిపోయాయి క్రీస్తు జన్మించిన పట్టణంలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో సంబరాలు నిర్వహించరాదని నిర్ణయించారు రష్యా సాగిస్తున్న దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్లో ఈసారి కూడా క్రిస్మస్ వేడుకలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.